హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నందిని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం యూజ్ చేసేటువంటి కరెంట్ రీడింగ్కి సంబంధించి ఎదుర్కొనేటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఏపీసీఎల్ వారు వినూత్నంగా మనం వాడినటువంటి కరెంట్ని మనమే స్వయంగా రీడింగ్ తీసి అప్లోడ్ చేసి బిల్ ప్రిపేర్ చేసేటువంటి సౌలభ్యాన్ని మన ముందుకు తీసుకొచ్చారు సో ఈ టెక్నాలజీని ఉపయోగించి మీటర్ రీడింగ్ తీసేవారి కోసం ఎదురు చూడకుండా మనకు ఆ మంత్ బిల్ పెరిగిపోకుండా ఆన్ టైంలో మనమే రీడింగ్ తీసుకుని ఈజీగా బిల్ ప్రిపేర్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు సో ఇప్పుడు మనం ఏ యాప్ని ఇన్స్టాల్ చేయాలి ఆ యాప్ని యూజ్ చేసి ఎలా బిల్ ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం ముందుగా మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఏపీఈల్ వారు రూపొందించినటువంటి ఈ సరికొత్త యాప్ని ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా మన మొబైల్ నుంచి ప్లేస్టోర్ని ఓపెన్ చేసి అందులో ఏపీఈపీసీఎల్ అని టైప్ చేస్తే ఇక్కడ ఈస్టర్న్ పవర్ అని ఇక్కడ చూపిన విధంగా యాప్ ఉంటుంది ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఆల్రెడీ యూజర్స్ అయి ఉంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ చేయాలి లేకపోతే ఇక్కడ మనకి సైన్ అప్ కనిపిస్తుంది కదా దీనిపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇందులో మన నేమ్ ఈమెయిల్ అడ్రస్ దాని యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మరలా కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి ఇలా ఫిల్ చేసిన తర్వాత సైన్ అప్ క్లిక్ చేయాలి వెంటనే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది ఇప్పుడు మనం నేరుగా ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ చేయాలి తర్వాత మన మొబైల్ నెంబర్ని కావాలనుకుంటే లింక్ చేయవచ్చు నెక్స్ట్ ఇలా ఓపెన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐకన్ మీద క్లిక్ చేసి మన పదహారు అంకెల సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేసి ఒక నిక్నేంని పెట్టుకుని రిజిస్టర్ సర్వీస్పై క్లిక్ చేయాలి వెంటనే రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది మీటర్ రీడింగ్ తీయడానికి ఇక్కడ కనిపిస్తున్న సెల్ఫ్ మీటర్ రీడింగ్పై క్లిక్ చేయాలి ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం రిజిస్టర్ చేసుకున్నటువంటి ఈ సర్వీస్ నెంబర్పై క్లిక్ చేయాలి ఈ అకౌంట్కి మొబైల్ నెంబర్ ఆల్రెడీ లింక్ అయి ఉంటే మనకి ఎటువంటి వెరిఫికేషన్ అవసరం లేదు లేకపోతే ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది తర్వాత ఇక్కడ కనిపిస్తున్న కెమెరా ఐకాన్ పైన క్లిక్ చేసి ఇలా రీడింగ్ తీస్తున్నప్పుడు కేడబ్ల్యూహెచ్ రీడింగ్ మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాలి తర్వాత ఇక్కడ కేడబ్ల్యూహెచ్ రీడింగ్ లో తర్వాత ఉన్నది వదిలేసి ఆ ముందున్న పార్ట్ మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ త్రీ వన్ ఫోర్ నైన్ పాయింట్ సిక్స్ అని ఉంది మనం ఆ పాయింట్ సిక్స్ వదిలేసి త్రీ వన్ ఫోర్ నైన్ మాత్రమే ఎంటర్ చేయాలి ఇలా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూపిన విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది ఇక్కడ యాక్సెప్ట్ మీద సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయాలి ఆ తర్వాత మనం తీసినటువంటి ఈ రీడింగ్ వివరాలన్నీ కూడా సంబంధిత అధికారులకు చేరుతాయి అదే విధంగా మన యొక్క రికార్డ్ స్టేటస్ ఏంటో తెలుసుకోవడానికి సెల్ఫ్ మీటర్ రీడింగ్ పైన క్లిక్ చేసి ఇక్కడున్న రీడింగ్ హిస్టరీపై క్లిక్ చేయాలి పై అధికారులు దీన్ని అప్రూవ్ చేసేంత వరకు కూడా అండర్ ప్రాసెస్ అని ఇక్కడ స్టేటస్ చూపిస్తుంది బిల్ అప్రూవ్ అయిన తర్వాత ఆ బిల్ అమౌంట్ అనేది మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది అప్పుడు మనం సెల్ఫ్ మీటర్ రీడింగ్ని ఓపెన్ చేసి హిస్టరీ క్లిక్ చేసినట్లయితే దీంట్లో మనం మన బిల్ని చూసుకోవచ్చు అలాగే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అలాగే బిల్ అమౌంట్ని పే చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బిల్ పే ఆప్షన్ ద్వారా మనం అమౌంట్ని పే చేయవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో